हेलो एवरीवन, वेलकम टू माय चैनल। अंदर एला उन्नारु? नेनैते बागुन्नानु, कोंचेम बिजी शेड्यूल। ई रोज मनम कोत्त विषयम नेर्चुकुंदाम। इदी मीकु तेलुसा, असलु शिप नि जेट्टीकी एला कडतारु, पैलट अंटे एवरु, मैनवरिंग अंटे एंटी, तेलिसिन वाळ्ळु कमेंट सेक्शन लो कमेंट पेट्टेयंडि, तेलियकपोयिन वाळ्ळु वीडियो मोत्तम चूसी सब्स्क्राइब चेसेयंडि। वीडियो लो मीरु चूस्तुन्नदि पैलट बोट्। पैलट मन शिप लोकी वस्तुन्नारु। मन बीच की वेल्लिनप्पुडु शिप्स अन्नी कनिपिस्तुंटाई पोर्ट की दग्गरलो। असलु अला एंदुकु वेट चेस्तादि? आ शिप्स अन्नी पोर्ट की रीच अवडानिकी पैलट कोसम वेट चेस्तुंटादि। मीरु चूस्तुन्नारु पैलट एला वस्तुन्नारु, असलु एवरु ई पैलट? सो मनं ओपन सी लो शिप नेविगेशन यूज चेसुकोनि डेस्टिनेशन की रीच अवुतां। बट पोर्ट की वच्चिनप्पुडु पैलट मन शिप की वच्ची पोर्ट लोनकि शिप बर्त अयिनंत वरकु गैड चेस्तारु। बट एंदुकु इला? एंदुकंटे पोर्ट लो मनकि नैरो चैनल्स उंटाई, एंड ए प्लेस लो बर्थिंग चेयालो अनेदि तेलुस्तदि। वितौट पैलट ए शिप कूडा पोर्ट लोनकि वेल्लदु। इप्पुडु मीरु चूस्तुन्नदि टग् बोट्। इदि मैनवरिंग लो बागा यूज अवुतदि। इदि आफ्ट साइड। आफ्ट साइड अंटे शिप योक्क बैक साइड, अलाने फॉरवर्ड साइड। फॉरवर्ड साइड अंटे शिप योक्क फ्रंट साइड। सो इला रेंडु टग् बोट्स शिप फ्रंट साइड मरियु शिप बैक साइड मेक फास्ट चेस्तारु। वीडियोलो कोनी नॉटिकल टर्म्स यूज चेयडम जरिगिंदी। नार्मल गा ओक कार नी पार्क चेयालंटे फ्रंट साइड बैक साइड चूसुकोनी पार्क चेस्तां। अलांटिदि ओक शिप नी पार्क चेयालंटे नार्मल विषयमा? ई टग् बोट यूज चेसी पार्क चेस्तां। अदि एलानो वीडियो चूसेयंडि। मीकु डौट वच्चे उंटादि, असलु शिप की ब्रेकुलु उंटादा? नो, शिप की ब्रेकुलु उंडदु। अहेड अंड एस्टर्न अनि उंटादि। अहेड अंटे मुंदुकु वेल्लडं, एस्टर्न अंटे वेनक्कि वेल्लडं। मरि शिप नि एला स्टाप चेस्तारु अंटे डेड स्लो अहेड लो शिप कि रन चेसि इंजन नि स्टाप चेस्तारु। अलाने ओकसारि डेड स्लो एस्टर्न अनेदि इस्तारु, मल्ली इंजन नि स्टाप चेस्तारु। सो अला इंजन नि स्टाप चेस्तारु शिप नि। सो मनं इप्पुडु चूस्तुन्नदि आफ्टर साइड। सो आफ्टर साइड टग् बोट नि मेक फास्ट चेसिन तर्वात चूडंडि ओक रोप तो एला शिप नि लागुतारो। సో ఈ మానవరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు. ఇటు డెక్ సైడ్ కానీ అటు ఇంజన్ సైడ్ కానీ అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ వల్ల ఎలాంటి షిప్ యాక్సిడెంట్స్ జరిగాయో మీరు చాలా ప్లేసెస్ లో వినే ఉంటారు. ఇప్పుడు వీడియోలో చూడండి, ఒక షిప్ కి ఎలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ టగ్ బోట్స్ మేక్ ఫాస్ట్ చేసి ఎలా గైడ్ చేస్తున్నారో పోర్ట్ లోనికి. ఈ టైమ్ లో షిప్ స్పీడ్ అనేది షిప్ లోనికి వచ్చిన పైలట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదా, ఎవరి ఇంటి దారి వాళ్ళకే బాగా తెలుసు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలానే ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. సో ఇప్పుడు మనం పోర్ట్ వ్యూ పోర్ట్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం. ఒక పోర్ట్ ఎలా ఉందో చూసేయండి. ఈ మానవరింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కొన్ని అవర్స్ టైం పడుతుంది, కొన్ని కొన్నిసార్లు 8 అవర్స్ కన్నా ఎక్కువగానే టైం పడుతుంది, అది ఛానల్ బట్టి. ఇప్పుడు వీడియోలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి పైలట్ బోట్, ఇంకొక షిప్ కి వెళ్ళడానికి వెళ్తున్నారు పైలట్. ఇదిగో ఎలా వెళ్తున్నారో చూడండి, ఆ పోర్ట్ నుండి వెళ్తున్నారు. ఆ పక్కనే ప్యాసింజర్ షిప్స్ యొక్క టెర్మినల్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ప్యాసింజర్ షిప్స్ అక్కడ. ఇక్కడ వీడియోలో చూడండి ఈ టగ్ బోట్ తో ఎలా మన షిప్ ని పుల్ చేస్తున్నారో చూడండి. ఆ రోప్స్ చాలా చాలా స్పెషల్ రోప్స్ అన్నమాట. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి వేరే షిప్ ఎలా ఛానల్లోకి వెళ్తుందనేది నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి.
ఫ్రంట్ నుండి ఎలా పుల్ చేస్తుందో చూడండి, బ్యాక్ సైడ్ నుండి అట్ సైడ్ ఎలా అయితే ఆ టగ్ బోట్ తిరిగి దాన్ని పుష్ చేస్తుందో చూడండి. సారీ పుల్. సో అలా ఈ టూ టగ్ బోట్స్ యూజ్ చేసి అక్కడ చూసారా టర్నింగ్ లో ఎలా అయితే టర్నింగ్ అవుతుంది అనేది చూస్తున్నారు మీరు. ఒక షిప్ ని టర్న్ చేయాలంటే చాలా 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 కష్టం, అందుకని టగ్ బోట్స్ ని యూజ్ చేస్తారు. సో ఇది మన బర్తింగ్ ప్లేస్. మనం జెట్టికి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాం. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా, షిప్ కి ఫ్రంట్ సైడ్ లో కూడా ఒక పంక అనేది ఉంటుంది, దాని పేరు బీటీ అంటారు. బీటీ అంటే బౌ థ్రస్టర్ అనమాట. అది మ్యానవరింగ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ నుండి షిప్ని అలా ఒక ఇష్టం వచ్చిన డైరెక్షన్లో మూవ్ చేయడానికి. ఎన్ని టగ్ బోట్స్ యూజ్ చేయాలా అనేది షిప్ లెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని 300 కన్నా పెద్ద షిప్లు ఉంటాయి, వాటికి 3 or 4 టగ్ బోట్స్ యూజ్ చేసి ఆ టగ్ బోట్స్ తో షిప్ ని పుష్ చేసి జెట్టీకి టై చేస్తారు. ఇక్కడ చూడండి ప్యాసింజర్ షిప్ పోర్ట్ నుండి బయటకు ఎలా వెళ్తుందని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. మరి ప్యాసింజర్ షిప్ కి టగ్ బోట్స్ లేదేంటి అని, ప్యాసింజర్ షిప్ లోనే సిపిపి అనేది ఉంటుంది, కంట్రోల్ పిచ్ ప్రొపెల్లర్. ఇది కొంచెం టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. సో అది మన ప్రొపెల్లర్ ని, ప్రొపెల్లర్ యొక్క బ్లేడ్స్ ని అది ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో తిరుగుతుంది, దాన్ని బట్టి మేనూవరింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ సిపిపి ఉంటే టగ్ బోట్స్ అవసరం లేదన్నమాట. సో చూసేయండి, అండ్ పవర్ఫుల్ బీటీ కూడా ఉంటుంది. సో మనం జెట్టీకి దగ్గరకు వచ్చేసాం. చూడండి మన మోరింగ్ రోప్స్ ని జెట్టీకి ఎలా టై చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటి టై చేశారు, ఇంకొకటి అది టై చేసి ఇప్పుడు మన షిప్ ని లాగుతారనమాట. ఫుల్ గా లాగినప్పుడు అది ఇంకా జెట్టీకి దగ్గరగా వెళ్ళి స్టాప్ చేస్తారు. సో ఇలా షిప్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మోరింగ్ రోప్స్ ని జెట్టీకి అలా టై చేస్తారు. సో మనం జెట్టీకి అయితే వచ్చేసాం, షిప్ అలాంగ్ సైడ్ అయిపోయింది. అలాంగ్ సైడ్ అంటే ఆల్రెడీ షిప్ జెట్టీకి వచ్చేసింది అని అర్థం. సో చూసారు కదా మోరింగ్ రోప్స్ ని, మోరింగ్ వించెస్ ని, టగ్ బోట్స్ ని యూజ్ చేసి షిప్ ని ఎలా అయితే జెట్టీకి టై చేశారో. సో ఇక్కడ చూడండి మా బ్యాక్ సైడ్ ఉన్న షిప్ ఫార్వర్డ్ ని ఎలా అయితే జెట్టీకి కట్టారో, సో అలానే ఇక్కడ మా షిప్ బ్యాక్ సైడ్ వ్యూలో ఎలా అయితే కట్టారో జెట్టీకి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. యోర్స్ వినయ్ ఫిగో.